దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. గడిచిన కాలమంతా క్షేమంగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా కన్న తండ్రి వందనాలు. ఈ దినమును చూడక నాయన, లోకములో ఎంతోమంది చనిపోయి ఉండగా అల్పులమైన మాకు మరో జీవితాన్ని, మరో యొక్క దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ దినములో కూడా నాయన, మీ మహాజ్ఞానంతో కూడిన మాటలను మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. ఈ లేఖనాల పరిశోధనలో అద్భుతమైన విషయాలు నేర్చుకోగలుటకు మీరు కృప చూపి సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఈ యొక్క టీవీని వీక్షిస్తున్నటువంటి మీ పిల్లలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని, ఈ మాటలను అర్థం చేసుకుని పిల్లలుగా వారు ఉండగలుటకు దీవించమని, నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని ఏసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, నేటి సందేశం నాలుగు జీవుల సారాంశంలో రెండవ భాగాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. ప్రియులారా, ఈ నాలుగు జీవుల సారాంశం అనే మొదటి భాగంలో ఎన్నో విషయాలను మనము బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకున్నాం. ఈ సందేశానికి మూలవాక్యాన్ని మరోసారి మనం చదువుకొని ఈ యొక్క దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మూలవాక్యంగా సామెతలు 30:24-28 వరకు, భూమి మీద చిన్న జీవులు చిన్నవి నాలుగు కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమకు ఆహారమును సిద్ధపరచుకును, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును, మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుగు జీవులను గూర్చి ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఇవి భూమి మీద చిన్న జీవులైనా అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి అని మనకు తెలియచేస్తున్నాడు. మిక్కిలి జ్ఞానము కలిగినవి, దైవ జ్ఞానంలో మనకంటే మరి ఎంతో జ్ఞానం కలిగినవిగా ఈ జీవులు మనకు కనిపిస్తున్నాయి. మానవుని దేవుడు చేసినప్పుడు ఈ జీవరాశులన్నింటికంటే జ్ఞానము కలిగిన వాడుగానే చేశాడు, కానీ ఈ లోక ఆకర్షణలో పడిపోయి, లోకములో ఉన్న వాటికి అలవాటు పడి దేవుణ్ణి మరచి దైవ జ్ఞానాన్ని కోల్పోయిన వాడుగా ఈరోజు మనిషి భూమి మీద కనిపిస్తున్నాడు. ప్రియులారా, దైవ జ్ఞానమును కోల్పోయిన మనుషులకు మరలా దేవుడు మన కళ్ళ ముందున్న జీవరాశుల్నే చూపించి దైవ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. పోయిన పాఠంలో మనకు దైవ జ్ఞానాన్ని నేర్పిస్తున్న చీమలను గురించి చూసాం. చీమలు రాబోయే రోజుల కోసం సిద్ధపడమని మనకు తెలియచేస్తున్నాయి. వేసవి కాలంలోనే మేము ఆహారం సిద్ధపరచుకుంటున్నాము, రాబోయే దినాల కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నామని నేర్పిస్తున్నాయి. అలాగే మనం చిన్న కుందేళ్ళను గురించి కూడా నేర్చుకున్నాం. ప్రియులారా, అవి వాటిని కాపాడుకోవటం కోసం మరి పెద్ద జీవుల బారి నుండి, క్రూర మృగాల మరి చేతిలో నుండి అవి కాపాడబడటం కొరకు పేటు సందుల్లో నివాసం కల్పించుకుంటున్నాయి. మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా కుందేళ్ళు? ఓ మనుషులారా, మమ్మల్ని మేము కాపాడుకోవటానికి బండ సందుల్లోకి వెళ్ళాము, మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఆ బండ అయిన క్రీస్తును మీరు ఆశ్రయించారా? క్రీస్తును మీరు కలిగి ఉన్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు బ్రతుకుతున్నారా? మీకు ఆయనలోనే రక్షణ, ఆయనలోనే భద్రత అని ఒక చిన్న కుందేలు మనకు ఆత్మీయ పాఠం నేర్పించింది. అలాగే ఈరోజు మరో రెండు జీవులను గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. సామెతల గ్రంథము 30:27 మరో జీవిని గూర్చి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మిడతలను గూర్చి చెబుతున్నాడు. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చూసారా, మిడతలకు రాజు లేడు అయినను అవి పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయని దేవుడు వ్రాయించాడు. అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయంటే మిడతల్లో ఏముందో మీరు ఆలోచించారా? ఆలోచించండి ప్రియులారా, ఐక్యత ఉన్నది.
మిడతలను చూపించి దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా? ఓ మానవులారా, నా పిల్లలారా, మీరు మిడతల్లాగా ఐక్యంగా ఉండగలుగుతున్నారా అని మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. మిడతలకు రాజు లేడు, మిడతలకు రాజు లేడు. మనకు ఎంతోమంది పాలించేవాళ్ళు ఉన్నారు, కానీ మనకు క్రమశిక్షణ లేదు, ఐక్యత లేదు. ఐక్యత లేనివారుగా ఈరోజు భూమి మీద మనుషులు బ్రతకటం మనం చూస్తున్నాం ప్రియులారా. మిడతలకైతే ఐక్యత పంక్తులు తీరి సాగిపోతున్నాయి, ఒకటి తరువాత మరొకటి. ఎంత చక్కగా వరుస క్రమములో ఉండి అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయో మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు పక్షులు పంక్తులు తీరి సాగిపోవడం మనం చూస్తుంటాం. అలాగే చిన్న చిన్న జీవులైన మిడతలు కూడా పంక్తులు తీరి ఎంతో ఐక్యంగా ఒకదానిని ఒకటి వెంబడిస్తూ, ఒకదానిని ఒకటి అనుసరిస్తూ, ఒకే క్రమమైన పద్ధతిలో అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోచున్నవి అని దేవుడు మనకు మరి ఇక్కడ మంచి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడంటే మనం కూడా మిడతల వలె ఐక్యంగా ఉండాలని నేర్పిస్తున్నాడు. వాటి మధ్య ఎంత ఐక్యత మీరు ఆలోచించండి. ఒక మంచి మాట వేద గ్రంథములో మనం చూద్దాం ప్రియులారా. వాటి మధ్య ఎంత ఐక్యత ఉన్నదో, ఎంత కలిసి కట్టుగా అవి పనిచేస్తున్నాయో, మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయో మీరు ఒక్కసారి గమనించగలిగితే యోవేలు గ్రంథము 2:7-8 వచనాలలో అద్భుతమైన మాటలు ఈ మిడతలను గురించి దేవుడు రాయించాడు. బలాఢ్యులు పరిగెత్తినట్లుగా అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములు ఎక్కినట్లుగా అవి గోడలను దాటిపోవుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ కూడా చక్కగా పోవుచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక. ఆలోచించండి ఎంత క్రమశిక్షణ. ఒకదానిని ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధములు మీద పడినను త్రోవ విడువవు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మిడతలకున్న ఐక్యత మీరు చూడండి. అవి చక్కగా పంక్తులు తీరి సాగిపోతున్నాయి. ఒకటి మరొక దాని మీద పడకుండా, ఒకటి మరొక దానిని త్రొక్కకుండా అవి ఎంత క్రమంగా వెళ్ళిపోతున్నాయి. మనుషులైన మనం ఎలా ఉంటామో తెలుసా? మనల్ని మించి ఎవరైనా గొప్పవాళ్ళు అవుతున్నారంటే, మన కళ్ళ ముందు ఎదుగుతున్నారంటే, వాళ్ళని ఎలాగూ మనము మరలా దిగజార్చాలో, వారిని ఏ విధంగా కూలద్రోయాలో మనం ఆలోచిస్తుంటాం. ఎంత కపటమైన మనుషులం అండి. మన కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతుంటే మనం ఓర్చుకోలేము, సహించుకోలేము. మన కళ్ళ ముందు ఎదుగుతుంటే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ మిడతల మధ్య ఐక్యత చూడండి. ఒకదానిని మరొకటి త్రొక్కులాడక అవి పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి. ఆయుధములు మీద పడినను, వాటికి గాయమైన ఆయుధం మీద పడితే గాయమవుతుంది, గాయమైనా కానీ త్రోవ విడవకుండా అవి అలా పంక్తులు తీరి సాగిపోతున్నాయి. మీరు ఆలోచించండి. దేవుని కోసం బ్రతుకుతున్న మనం ఏదైనా చిన్న కష్టం రాగానే సంఘములో నుండి మనం వెళ్ళిపోతాం, సహోదరులను విడిచేస్తాం, దేవుని మందిరాన్ని వదిలిపెడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం మనలో ఐక్యత లేదు, క్రమశిక్షణ లేదు మనకు. అవి అయితే మిడతలైతే ఆయుధము మీద పడినను అవి మాత్రం పట్టించుకోకుండా వాటి యొక్క మరి క్రమములోనే అవి మిడతలతో కలిసి ఆ ఆయుధము మీద పడినటువంటి దెబ్బతిన్నటువంటి మిడత వెళ్ళిపోతుందండి. అప్పుడప్పుడు దేవునిలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని సంఘముతో మనం కలిసి నడుస్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి. ఆత్మీయంగా మనము మరి ఎంతో బాధపడుతుంటాం. ఆత్మీయంగా బ్రతుకుతూ ఏంది నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని. అయినా ప్రియమైన దేవుని పిల్లలారా, మిడతలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఓ మనుషులారా, ఆయుధముల మీద పడినను మేము వెనకకి తిరిగి చూడటం లేదు, ముందు చూపులోనే వెళ్ళిపోతున్నాము. మీరేంటి, మీరు ఎలా ఉన్నారు? పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలిగిన వాడు ఎవడు? శ్రమ అయినా, కష్టమైనా, కరువు అయినా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎవడు కూడా ఎడబాపలేడు అని పౌలు గారు చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా మనం ఇలా ఉండాలి. ఆయుధముల మీద పడినను వెనకకు తిరిగి చూడకుండా క్రమంగా పంక్తులు తీరి సాగిపోతున్నాయి మిడతలు. యుద్ధంలో సైనికుల వలె మనం మిలిటరీ దళాన్ని చూస్తే ప్రియులారా, ఎంత క్రమశిక్షణ, ఎంత ఐక్యత.
ఆయుధముల మీద పడి దెబ్బలు తలిగినా యుద్ధం చేస్తున్న సైనికుడు ముందు చూపే కానీ వెనక చూపు ఉండదు. అలా ఒక సైనికునిలా ఈ మిడతలు ఐక్యత కలిగి క్రమశిక్షణతో పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి. మిడతల మధ్య ఎంత ఐక్యత అండి! యోవేలు గ్రంథంలో ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడో తెలుసా? మిడతలను గూర్చి చెబుతూ మనకెంత జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడో ఒకసారి 25వ వచనాన్ని చూడండి ప్రియులారా. అదే అధ్యాయములో 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు ఓ మనుషులారా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు గొంగళి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యము అంటున్నాడు. మిడతలను గురించి మాట్లాడుతూ మిడతలు పసర పురుగులు ఇవన్నీ కూడా దేవునికి సైన్యాలట. ఈరోజు మన దేశాన్ని కాపాడడానికి ఎన్ని సైన్యాలు ఉన్నాయి, మిలిటరీ దళాలు మనకున్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మనుషులైతే మనలను కాపాడడానికి ఉన్నారు, కానీ మహాసైన్యముగా దేవుని చేతుల్లో ఉన్నవారు ఎవరో తెలుసా? మిడతలు అను మహాసైన్యము. దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు వాడుకుంటున్నాడండి మిడతలను. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మనం బైబిల్లో చూస్తే ఒకరోజు ఇశ్రాయేలీయులను మరి ఐగుప్తు నుంచి తీసుకురావడానికి మోషే అహరోనులు వెళ్ళారండి ఫరో యొద్దకు వెళ్ళి. ఇశ్రాయేలీయులమైన మేమంతా దేవుని ప్రజలము, మేమంతా దేవుణ్ణి సేవించాలి, మా ప్రజలను మాతో కూడా పంపండి అని ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఏమన్నాడో తెలుసా? మీరు బైబిల్లో చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనములో ఫరో మాట్లాడుతున్న మాట, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటున్నాడు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేనివాడు. నేను ఈ మనుషులను పంపడానికి, ఇశ్రాయేలును మీతో కూడా పోనివ్వటానికి, నేను పంపటానికి అసలు యెహోవా ఎవడు అంటున్నాడు. ఈ మాట మన విషయంలో ఎవరైనా అంటే మనమేమంటామో తెలుసా? నేను ఎవరినో వాడికి చూపిస్తానంటాం. అలాగే దేవుడు కూడా తానేంటో చూపించాలనుకున్నాడు. దేవుడు తన మహాసైన్యమునకు ఆజ్ఞాపించాడు. ఒకరోజు ఐగుప్తు దేశము మీదకి వచ్చిన తెగుళ్ళు మీరు చూస్తే, 10 తెగుళ్ళను మీరు చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ 10 తెగుళ్ళలో ఒక తెగులే మిడతలు. మిడతలు అను మహాసైన్యమునకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మిడతలు వచ్చి ఆ ప్రాంతాన్ని కప్పివేశాయి. ఆ మిడతలు బాధపరుస్తుంటే ఆ యొక్క ఫరో, అలాగే ఫరో యొక్క మరి జనాంగం అంతా కూడా ఎంతో వేదన పడిపోయి బాధపడిపోయి మోషే దగ్గరకు వచ్చారు. ఫరో అంటున్నాడు, మోషే మీ దేవునికి ప్రార్థించయ్యా, ఈ మిడతల వలన మేము ఎంతో బాధింపబడుతున్నాము, ఇవి మా మధ్య నుండి తొలగిపోయేటట్లుగా మీ దేవునికి ప్రార్థన చేయమని అడుగుతున్నాడండి. అవన్నీ పంక్తులు పంక్తులుగా వచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని చుట్టుముట్టాయి, దేవుని మహాసైన్యముగా బయలుదేరి వచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మిడతలు అను మహాసైన్యము, వాటికి ఎంత క్రమశిక్షణ అండి, ఎంత ఐక్యత ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథాన్ని చూస్తే దేవుని ప్రజల మధ్య ఐక్యత లేనట్టుగా మనకు ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి. సహోదరుల మధ్య ఐక్యత లేదు, ఒక తల్లి కడుపు నుండి పుట్టిన వారికి ఐక్యత లేదు. ఈరోజు బైబిల్ చూస్తే కయీను హేబేలులు ఐక్యంగా ఉన్నారా? హేబేలు ఐక్యంగా ఉండాలనుకున్నా కయీనులో ఐక్యత లేకుండా కనిపిస్తుంది. ఇశ్రాయేలీలు ఏమైనా ఐక్యంగా ఉన్నారా? ఆలోచించండి, యోసేపును అమ్మేసుకున్నారు. యోసేపు మంచి మనసు కలవాడై ఆ సహోదరులతో కలిసి ఉండాలన్నా వారు కలిసి ఉండలేని పరిస్థితి. యేసుక్రీస్తు సహోదరులను మీరు చూడండి, అలాగే యాకోబు ఏషావును మీరు చూడండి, ఐక్యత కనిపించదు. యేసు సహోదరులతో కలిసి ఉండాలనుకున్నా వారు మాత్రం ఆయనను కలిసి ఉండనీయలేదండి. ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. నీ కార్యక్రమాలేటో వెళ్ళిపోయి నీ శిష్యుల యొద్ద చేసుకో, మీ వలన నీ వలన మాకెంతో ప్రమాదం ఉంది, యూదులంతా వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. నిన్ను చంపే క్రమంలో వాళ్ళు మమ్మల్ని అయినా చంపొచ్చు, మా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టేశారండి. నీ శిష్యుల యొద్దకు వెళ్ళిపోయి కార్యాలేటో
ఆ సూచక్రియలు ఎటు వాళ్ళ ముందు చేసుకోమని మాట్లాడుతున్నారండి. సహోదరుల మధ్య ఐక్యత లేదు, మనుషుల మధ్య ఎక్కడ ఐక్యత కనిపించదు. కానీ బైబిల్లో ఒక చోట మనం చూస్తే ఐక్యత కనిపిస్తుంది ప్రియులారా. అపోస్తల కార్యములు 4:32 చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగి ఏక ఆత్మ కలిగిన వారై ఉండిరి. ఎవడును తమకు కలిగిన వాటిని ఏది కూడా తమదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఐక్యత అండి, కలిసికట్టుగా ఉండి క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏక మనసు కలిగి ఏక భావముతో ఐక్యంగా ఉండి వాళ్ళు దేవుని పనుల్లో కొనసాగుతున్నారు. అపోస్తలులతో కూడా దేవుని పనులు ఉన్నారు. ఆదిమ సంఘం అంతా, ఆదిమ సంఘాన్ని గురించే మనం చదువుతున్నాం. ఎక్కడా లేని ఐక్యత ఆదిమ సంఘంలోకి ఎలా వచ్చిందని మీరు ఆలోచించగలిగితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చెప్పబడినది. ఎఫేసీయులకు రాసిన పత్రిక 4:1 చూద్దాం. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఆలోచించండి ప్రియులారా, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును అండర్లైన్ చేయండి. మిడతల్లాగా మనం కూడా ఐక్యంగా ఉండాలంటే ఆత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు ఐక్యంగా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి, ఎక్కడ చూసినా ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు ఐక్యంగా ఉండగలుగుతారు అని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మను కలిగిన వారే ఐక్యంగా ఉండగలుగుతారు. పరిశుద్ధాత్మను పొందని వారు, పరిశుద్ధాత్మ కలిగి జీవించని వారు దేవుని పిల్లలతో ఐక్యంగా ఉండి కొనసాగలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఐక్యత లేదు. ఐక్యత లేకుండా బ్రతికితే పరలోకం ఉంటుందా మీరు చెప్పండి? ఇక్కడే మనం ఐక్యంగా లేకపోతే పరలోకంలో ఏం ఐక్యంగా ఉంటాం? అందుకే ఐక్యంగా లేని వాడిని పరలోకానికి రానివ్వడు. ఇక్కడే కలిసి ఉండని వాడు పరలోకంలో ఏం కలిసి ఉంటాడు? కాబట్టే ఇలాంటి ఐక్యత లేని మనుషులకు పరలోకం ఇవ్వాలని ఆయన అనుకోవటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం మనం చేరాలంటే సహోదరులంగా మనం ఐక్యత కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుని మార్గంలో మనం కలిసికట్టుగా ఐక్యంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. కొద్ది రోజులు ఆదిమ సంఘం ఐక్యంగానే ఉంది, కానీ సాతాను ఊరుకుంటాడా మనం ఐక్యంగా ఉంటే? సాతాను ఏం చేశాడో చూడండి. కొరింథీయులకు రాసిన 1:10 నుండి చూస్తే భయంకరమైన మాట సంఘాన్ని గురించి రాయబడింది. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో ఉండవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో మీరంతా ఉండాలని, ఏక తాత్పర్యం గల వారై ఉండాలని, నేను సన్నద్ధులై ఉండవలెనని నేను కోరుచున్నాను. అయితే నాకు ఒక మాట వినబడింది, మీలో ఒకడేమంటున్నాడు, నేను పౌలు వాడని అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు, మరి ఒకడు నేను కేఫా వాడని అంటున్నాడు, మరి ఒకడు క్రీస్తు వాడని అంటున్నాడు. ఐక్యత లేదండి, విడిపోయారు. మనుషుల పేర్లతో విడిపోయారండి ఆ రోజు సంఘము. కొద్ది కాలము మాత్రమే ఆదిమ సంఘం ఐక్యంగా ఉండగలిగింది. సాతాను వెంటనే వాళ్ళ ఐక్యతను దెబ్బతీశాడు. ఆ ఆదిమ సంఘం మనం చూడగలిగితే ప్రియులారా, పౌలు కాలం నాటికి ముక్కలు చెక్కలైపోయింది. 4 గుంపులుగా కనిపిస్తుంది. పౌలుది ఒక గుంపు, పౌలు పేరు చెప్పుకుని ఒక గుంపు, అపోల్లో పేరు చెప్పుకుని మరో గుంపు, పేతురు పేరు చెప్పుకుని మరో గుంపు, క్రీస్తు పేరు చెప్పుకుని ఒక గుంపు. ఈరోజు మీరు చూడండి ఎన్ని శాఖలు కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంతా వాక్యంతో ఐక్యంగా కలిసి ఉండవలసిన వారం, ఐక్యంగా కొనసాగవలసిన వారం. మనమంతా క్రీస్తుకు సంబంధించిన సంఘం, క్రీస్తు సంఘం మనమంతా. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన మనలను కొన్నాడు. మనమంతా దేవుని పిల్లలం, కలిసి ఉండాలని మిడతలు నేర్పిస్తున్నాయి. మిడతలను చూపించి ఐక్యంగా ఉండమని దేవుడు జ్ఞానాన్ని కలుగ చేస్తున్నాడు మనకు. మిడతలు నేర్పించే ఆత్మీయ సందేశం ఏంటంటే దేవుని పిల్లలైన మీరు ఐక్యంగా ఉండాలి. మరో మాట మనం చూడగలిగితే 4 జీవిని గురించి సామెతల గ్రంథం 30:28 బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు కానీ అయినను అది రాజుల గృహములో ఉండును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బల్లి నేర్పించే ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా? ఓ మానవులారా, సామాన్యమైన గృహాల్లో ఉంటున్న నేను రాజుల గృహంలో ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాను. మరి మీ సంగతి ఏంటి?
మీ సంగతి ఏంటి? మీరు రాజుల గృహంలో ఉండటానికి మీరు సిద్ధపడుతున్నారా అన్నాడు. ఇంతకీ రాజుల గృహం ఏది మనం ఆలోచిస్తే ప్రియులారా, రాజులు ఎవరో ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది కీర్తనలు 47వ అధ్యాయము 47వ కీర్తన 2వ వచనం చూడండి, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి, సగభూమికి కాదు సర్వభూమికి మహారాజు. ఎవరండి రాజు? ఎవరండి రాజులు? దేవుడు మన తండ్రి, ఆయన సర్వభూమికి రాజని చెప్పబడింది. రాజుల గృహములో ఉంటుందట బల్లి. ఇంకొక రాజును గురించి మీరు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో ఒక రాజు మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఈ యూదులు యేసుక్రీస్తుపై నింద వేశారు. రాజునని యేసుక్రీస్తు చెప్పుకుంటే నువ్వు రాజువా అని హేళన చేశారు, రాజద్రోహి అన్నారు. పిలాతు ముందుకు తీసుకుపోయారు. పిలాతు ముందు మరి ఎన్నో నేరారోపణలు చేశారు. ఇతను రాజద్రోహి, ఇతను శిక్షించండి, సిలువ వేయండి అంటున్నారు. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తును. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నేను రాజును కాదు, 2వ రాకడలో వచ్చినప్పుడు రాజుగా వస్తానన్నాడా? అనలేదు ప్రియులారా. నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే. యూదులు ఎందుకు నమ్మలేదు యేసు రాజంటే? వాళ్ళు అనుకుంటున్నారు రాజంటే సింహాసనం ఉండాలి, రాజంటే భటులు ఉండాలి, రాజంటే సైన్యాలు ఉండాలి, రాజంటే గుర్రాలు ఉండాలి, రాజంటే రథాలు ఉండాలి. ఏమీ లేని ఈయన రాజు ఎలా అవుతాడు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదంటున్నాడు. చోటు లేని ఈయన రాజు ఎలా అవుతాడని వాళ్ళు యేసుక్రీస్తును రాజుగా అంగీకరించలేదు. నీవు రాజువా అని పిలాతు అడుగుతుంటే నువ్వు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నాకు సింహాసనం ఉంటుంది, ఈ లోక సంబంధమైనది అయితే సైన్య సమూహాలు ఉంటాయి, ఈ లోక సంబంధమైనది అయితే నాకు గుర్రాలు రథాలు మీరు అనుకున్నవన్నీ కూడా ఉంటాయి, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు యేసు. యేసు రాజండి, రాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఏ రోజున వద్దకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాము అంటున్నారు. యేసును రాజుగా గుర్తించారు వాళ్ళు, అందుకే వాళ్ళు జ్ఞానులని పిలువబడ్డారు. యేసు రాజని ఎవరైతే గుర్తిస్తారో వారు జ్ఞానులు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రాజుగా వస్తాడు కాదు, యేసు రాజుగానే పుట్టాడు. ఆయన రాజు, ఆయన రాజులకే రాజని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, కానీ అది ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుందో తెలుసా? రాజుల గృహములో ఉండటానికి ఇష్టపడుతుంది. సామాన్యుల గృహంలో కూడా ఉంటుంది, కానీ అది రాజుల గృహంలో కూడా ఉండటానికి ఇష్టపడుతుంది. ఈరోజు మనం సామాన్యమైన గృహాల్లో ఉంటున్నాం, మరి రాజుల గృహంలో ఉండటానికి నీవు ఇష్టం కలిగి ఉన్నావా? ఎవరు రాజులు? యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజును చూశాం. యేసుక్రీస్తు విషయంలో మనం చదువుకున్న మాటలు చూస్తే, నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే అన్నాడు ఆయన. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇంతకీ రాజులు ఎక్కడ ఉన్నారని మనం చూస్తే, ఈ రాజులు పరలోకంలో మనకు కనిపిస్తున్నారు. రాజుల గృహం ఎక్కడంటే అది పరలోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేర్పిస్తున్న సందేశం ఏమిటి తెలుసా? నేను రాజుల గృహంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను, రాజుల గృహమైన పరలోకంలో ఉండాలని నీవు ఆరాటపడుతున్నావా? రాజుల గృహమైన పరలోకంలో ఉండుటకు నీవు ఇష్టపడుతున్నావా, సిద్ధపడుతున్నావా అని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ-2వ వచనాలను చూడండి ప్రియులారా. రాజుల గృహం ఏదో ఇక్కడ చెప్పబడింది. మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును మీరు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట రాజుల గృహం ఏది? పరలోకం. పరలోకమే రాజుల గృహము. పరలోకములో తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉండి ఇప్పటికీ మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ రాజులను గృహం ఏదో కాదు, ఆ ఇల్లు ఏదో కాదు, పరలోకమే ఆ ఇల్లు, పరలోకమే ఆ గృహం.
ఆ రాజుల గృహములోను ఉండటానికి ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నా తండ్రి యందు విశ్వాసముంచారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఎంట మీకు అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములు మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుండకు మిమ్మల్ని తీసుకుని పోతానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల గృహం పరలోకం ఈ యొక్క చిన్న జీవి బలి ఎంత చక్కటి విషయాన్ని మనకు నేర్పిస్తుంది. నాలుగు జీవుల సారాంశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, చీమలు రాబోయే రోజుల కొరకు సిద్ధపడమని మనకు జ్ఞానాన్ని నేర్పించాయి. అలాగే చిన్న కుందేళ్ళు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మమ్మల్ని మేము కాపాడుకోవటానికి బండల సందుల్లోకి వెళ్ళిపోతున్నాం, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆ బండ క్రీస్తు యొద్దకు మీరు వెళ్ళాలని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. అంతేకాదు మిడతలు ఐక్యతను నేర్పిస్తున్నాయి. మేమెంత ఐక్యంగా కొనసాగుతున్నామో మీకు తెలుసు కదా, మీరు కూడా ఐక్యంగా ఉండండి, కలిసి కట్టుగా ఉండండి, కలిసి వెళ్ళండి, ప్రభు మార్గంలో కలిసే బ్రతకండి, క్రమశిక్షణతో ఉండండి అని మిడతలు నేర్పిస్తున్నాయి. ఒక బల్లి నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా? నేను రాజుల గృహంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఓ మానవులారా, మీరు రాజుల గృహమైన పరలోకంలో ఉండటానికి మీరు ఆరాటపడుతున్నారా? మీరు ఉండాలనుకుంటున్నారా? అక్కడ ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారా అని ఒక బల్లి మనకు ఆత్మీయ సందేశం నేర్పించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నాలుగు జీవుల సారాంశం. ఈ సారాంశాన్ని ఎరిగిన మీరు ప్రభు కొరకు బ్రతికి మీ జీవితాన్ని కాపాడుకొని పరలోకం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చాలా మంచి సంగతులు ఈ నాలుగు జీవుల సారాంశములో మీ పిల్లలకు తెలియజేశాను. దైవజ్ఞానాన్ని కోల్పోయిన ఈ సమాజానికి చిన్న జీవులను చూపించి దైవజ్ఞానాన్ని నేర్పించిన శక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ జీవులు మాకు నేర్పుతున్న సందేశాన్ని మేము ఎరిగిన వారమై ఈ భూమి మీద నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. రాబోయే లోకం కోసం సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. క్రీస్తును రక్షకునిగా మేము అంగీకరించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మిడతల వలె ఐక్యతను మాకు కలిగించండి మా మధ్య. అంతేకాకుండా పరలోకంలో ఉండే ఆలోచనలను మాలో పుట్టించండి. పరలోకం కొరకు ఆరాటపడే పిల్లలంగా మమ్మలను దీవించండి. ఈ మాటలు విన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యములో బలపరిచి స్థిరపరిచి మీ కొరకు వారిని నడిపించుమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.